ధర్మ సాయి టెంపుల్. సాయిబాబా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము ధర్మసాయి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శంషాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి నాకు తెలియదు టెంపుల్ ఇది, అసలు చరంతో వచ్చినప్పుడే తెలుసు నాకు. ఈ టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ హనుమంతుని విగ్రహం నుంచి మనం ముందుకెళ్తే ఏనుగు బొమ్మ కనిపిస్తుంది. ఈ ఏనుగు బొమ్మ లోపల వినాయకుని విగ్రహం ఉంది. ఈ ఏనుగు బొమ్మలో ఉన్న వినాయకుని దర్శనం చేసుకొని మనం మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అయిపోదాం. మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ కాగానే మనకు ముందు నంది విగ్రహం, దాని ముందు శివలింగాలు కనిపిస్తాయి. ఈ శివలింగాలని దర్శించుకున్న తర్వాత మనం ముందుకెళ్తే ఈ బాబా విగ్రహం దర్శనమిస్తుంది మనకు. ఈ సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత మనం పక్కకెళ్తే కమలం పువ్వులో ఒక దేవి దర్శనమిస్తుంది. దాని పక్కన సాయిబాబా విగ్రహం మళ్ళీ ఊయలలో ఉంది. ఈ ఊయలో ఉన్న సాయిబాబా పక్కన గోడ ఉంది కదా, ఈ గోడ పైన మనకు చాలా శివలింగాలు దర్శనమిస్తున్నాయి. లోపల సాయిబాబాను శివలింగాలు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ఇంకో సాయిబాబా విగ్రహం కనుల విందుగా కనిపిస్తుంది. చూడండి, సాయిబాబా విగ్రహానికి రైట్ సైడ్లో చూడండి నంది విగ్రహం ఎంత బాగా కనిపిస్తుంది మనకు. స్టేడియం కనిపించే స్టెప్స్ పైన ఎక్కితే మనం అక్కడికి చేరుకుంటాము. ఫైనల్గా మనము ఈ నంది విగ్రహం దగ్గరికి వచ్చేసినాము. దీనికి డైరెక్ట్ ఆపోజిట్గా శివలింగం కనిపిస్తుంది కదా, ఇది సాయిబాబా టెంపుల్ యొక్క పైభాగము. ఈ నంది విగ్రహం ఎంతో గాంభీర్యంగా కనిపిస్తుంది. ఈ నంది విగ్రహం లోపల ఏదో దేవతా విగ్రహం ఉంది చూడండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.